శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. అజ్ఞాత వాగ్గేయకారుల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ పప్పు సోమేశ్వరరావు గారు రచించిన మరో రెండు రచనలతో మీ ముందుకు వస్తున్నాం. శ్రీ సోమేశ్వరరావు గారు నవగ్రహ కృతులు, సకల దేవతా స్తుతి కీర్తనలు సంస్కృతం, తెలుగు భాషల్లో రచించి సోమేశ్వర కృతిక దంభమున గ్రంథ రూపంలో మనకి అందించారు. వీరి రచనల్ని పరిశీలించినప్పుడు చంద్రశేఖర పుత్రం, సోమేశ్వరనుతం, మారుతి ప్రియ భక్తనుతం అనే ముద్రలు మనకు కనబడతాయి. ఆ తరమే కాకుండా అదృష్టవశాత్తు తర్వాతి తరం కూడాను చక్కగా సంగీతంలోనే ఉన్నారు. ఇది ఒక వరంగానే భావిస్తాను. సంగీత పరంగా కుటుంబ వాతావరణం మంచి వాతావరణం ఉంది. అలాగే నవగ్రహ కీర్తనలు తర్వాత మొదలెట్టారు. అందులో రవి మీద నమ్మామి శ్రీ సూర్యనారాయణం నక్షత్ర గ్రహ మండలాధిపతి నమామి శ్రీ సూర్యనారాయణం. ఇది ధర్మవతి రాగంలో సూర్యుడి మీద, అలాగే ఇది చంద్రుడి మీద శంకరాభరణంలో. నమామి సూధాకరం నిశాకరం ఇంకా ఆ తర్వాత వెళ్ళక్కర్లేదు అసలు. ఇది శంకరాభరణం వెంటనే అర్థమైపోయింది. అలాగా అర్థమయ్యే విధంగానే అన్ని కీర్తనలు ఉండాలి అని చెప్పి ఆయన భావం. సోమేశ్వరరావు గారు సుమారు ఎన్ని రచనలు చేస్తుంటారు సార్? 32 కీర్తనలు ఉన్నాయి, పూర్తిగా అందుబాటులో ఉన్నాయండి. ఈ 32 కీర్తనలు తయారైన వెంటనే త్యాగరాజ గానసభ వారు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు మా మామగారే వీణ మీద ఈ ఇన్ని కీర్తనలు కూడాను త్యాగరాజ గానసభలో బిఫోర్ ఇన్వైటెడ్ ఆడియన్స్ ఆయన వాయించడం జరిగింది. అయితే ఒక వైణికుడు ఆ వీణా వాయిద్యం మీద తన కీర్తనలు తను వాయిస్తే ఎంతమందికి తెలుస్తుంది? సాహిత్యాన్ని తెలియాలి కదా. అందుకోసం ఇది భక్తిరంజంలో పాడించు అని చెప్పి నన్ను కోరడం జరిగింది. అది ముందు దీనికి నొటేషన్ ఇవన్నీ ఒక రూపాన్ని తీసుకొచ్చి మా అమ్మాయి పెళ్లిలో ఒక బుక్ రిలీజ్ చేయడం జరిగింది. అది నేనే ఇదే పుస్తకం. అప్పుడు మా మామగారు బతిగా ఉన్నారు. అప్పుడు ఆయన సమక్షంలోనే ఈ బుక్ రిలీజ్ చేశాం. అందులో 32 కీర్తనలు ఉన్నాయి. నవగ్రహాలు అయితే నవగ్రహాల తాలూకు వాళ్ళ రూపాలు ఎలా ఉంటారు అనేది ఎస్ రాజం గారి వారిని సంప్రదించి ఆ బొమ్మలన్నీ కూడా వేయడం జరిగాయి. ఓకే. తర్వాత దీనికి ప్రఖ్యాత విద్వాంసులు బాలమురళీకృష్ణ గారు, అలాగే శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారు అద్భుతమైన ముందుమాట రాశారు వారి అభిప్రాయం. ఇది ఇంతటితోటి ఇది సరిపోదు కదా. మనకి సిడి రూపంలో కూడా ఏమైనా మనకి అదే అంటే ఇంతటితోటి అంటే ఒక బుక్ రిలీజ్ అయినంత వల్ల పెద్ద ఉపయోగం లేదు. మేమేము సంగీతాన్ని నమ్ముకుని ఈ వంశం అంతా కూడాను మేము వైణికులమైన పూర్తిగా సంగీతంలో మేము మా కుటుంబం అంతా 50 మంది ఉన్నాం మేము. కాబట్టి మేము ప్రతి చోట మేము పాడుకునే విధంగా నేను నా కచేరిలో ఇది వాయిస్తాను, నేను
వాయించినప్పుడు ఇది పప్పు సోమేశ్వరరావు గారి కృతి ఇప్పుడు నేను వాయిస్తున్నాను అని చెప్పి దేశ విదేశాల్లో నేను ఇది వాయించడం జరిగింది. నేను సీడీ ఇచ్చాను. నేను కొన్ని కొన్ని కీర్తనలు అయితే మారుతి ధీమంతం అని ఉంది ఎదుకులు కాంబోజులు సరి మగ మప్ప మగ రే మగరి సత్సని పడస మారుతి ఇలా అనుప అంటే ఎదుగురు కాంభోజి అంతా ముద్ద చేసి అలాగా అలాగా ప్రతి రాగం మంగపతి అనేది ద్విజావంతి. ద్విజావంతిలో అవి అవి ఎంత అద్భుతమైన ఇప్పుడు అఖిలాండేశ్వరి ఎంతో పెద్ద కృతి. అంత పెద్ద కృతిలో ఎంత సారం వస్తుందో ఈ ద్విజావంతి ఈ మంగపతి అని చెప్పి వెంకటేశ్వరి మీద ఆయన చేసిన కృతి ఒక 2-3 నిమిషాల్లో అయిపోయే ఆ కృతి ఎంత అద్భుతంగా ఉంటుందో. వెంకటేశ్వరస్వామి అలాగా దిగి భూమి మీదకి రమ్మని చెప్పి ఆ కొండలు దిగి భూమి మీదకి రమ్మని చెప్పి అనే కృతి అన్నమాట. ఒక్కసారి ఆ రచన మంగపతి నన్ను బ్రోబగ నగధర నగమును దిగిగా మంగళవాజములుమ్రోగ అంగురముగ నంగనలతో మంగపతి 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 వారి ముద్ర సోమేశ్వర ముద్ర సోమేశ్వర ద్వితీయాక్షర ప్రాస కూడా చాలా బాగా ఉందండి. అంతా కగపతి నగములు ఇవన్నీ అలాగా బాగా అంటే మన ఛందస్పరంగా కూడా చాలా వాల్యూస్ ఉన్నాయి రచనకి. ఇవి అందరికీ అందుబాటులో ఉండి ప్రస్తుత కాలంకి అందరికీ విని నేర్చుకునే విధంగా ఈ నవగ్రహ కీర్తనలు ఒక సీడి అలాగే సర్వదేవ స్తుతి అని చెప్పి ఇది కూడా ఒక సీడి. ఈ కీర్తనలన్నీ కూడాను విజయవాడ ఆకాశవాణిలో భక్తిరంజన కార్యక్రమంలో వాళ్ళు నిత్యం ఇది ప్లే చేస్తున్నారు చేస్తుంటారు. అంటే అలాగే నవగ్రహ కీర్తనలు అయితే ఏ వారానికి ఆ కృతి ఓకే ఆదివారానికి రవి సోమవారానికి మరొకరు మంగళవారానికి మరొకరు అలాగా నవగ్రహాలు ఎన్నవుతే ఉన్నాయో అన్ని రోజులు కూడాను అది అలాగా ప్లే చేయడం జరుగుతుంది. సోమేశ్వరరావు గారి కృతులు వింటే ఆ రాగం వచ్చేయాలి. అంత పటిష్టంగా ఆయన చేయడం అనేది మా అదృష్టం మనందరి అదృష్టం. వెంకటేశ్వరం వారి దయ వల్ల ఈ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు ప్రసారం చేసే ఈ అజ్ఞాత వాగ్వేకారులు అనే కార్యక్రమం దీనివల్ల ఎంతోమంది వాగ్గేయకారులు వెలికి తీయడం జరుగుతోంది. ఎంతమంది వాగ్గేయకారులు ఉన్నా వారిని ఒక్కసారి వారానికి ఒక్కసారి మనం ప్రపంచం యావన్ మంది కూడాను తలుచుకునే ప్రయత్నం ఈ భక్తి ఛానల్ వారు చేస్తున్నారు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఈ సంగీత ప్రపంచానికి చేస్తున్న మహా ఉపకారం నిజంగాను. ఈ కార్యక్రమం శ్రీ వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు చక్కటి కృతులు వారి శిష్యుల చేత పాడిస్తూ ఉన్నందుకు వారికి ఈ యూనిట్ 50 మందికి మేము రుణపడుతున్నాం. అజ్ఞాత వాగ్గేయకారులు నిన్నటిదాకా ఈనాడు ఈ ప్రోగ్రాం చూసిన ప్రతి వారికి కూడాను వీరు అజ్ఞాత వాగ్గేయకారులు ఎలా అవుతారు అందరికీ పరిచయమైన వాగ్గేయకారులుగా భావించాలని చెప్పి నా మనవి. ఇంతమంది అజ్ఞాత వాగ్గేయకారుల్ని పరిచయమైన వాగ్గేయకారులుగా చూపిస్తున్న వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి మా విద్వాంసులు 50 మంది తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహాజ్ఞానులైన ఈ వాగ్గేయకారులందరూ
ఇంతవరకు అజ్ఞాతంగా ఉన్నా సరే వీరందరినీ జ్ఞాతులుగా చేసిన వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి అందరికీ కూడాను ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందని భావిస్తున్నాను. మీరు చెప్పింది నిజమండి. మీరు అజ్ఞాత వాగ్గేయకారులు కాదు, సుప్రసిద్ధ వాగ్గేయకారులే. అంటే మనం మరుగున పెట్టుకున్న వాళ్ళని ఈ కార్యక్రమం ద్వారా, ఈ అజ్ఞాత వాగ్గేయకారుల కార్యక్రమం ద్వారా ఇక మీద ప్రపంచానందరికీ తెలిసి వారు జ్ఞాత వాగ్గేయకారులుగా ఉండాలని చెప్పి మా ప్రయత్నం ఇది. అలాగే మా ఈ కార్యక్రమానికి వచ్చి సోమేశ్వర గారి గురించి మరిన్ని వివరాలు అందించినందుకు మీ ఇద్దరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఇప్పుడు నమామి శ్రీ సూర్యనారాయణం ధర్మవతి రాగం ఆరితాళం. నమస్కారం. అఖండ సంగీత విద్యాప్రస్తు. ఇప్పుడు నీకు శ్రీ పప్పు సోమేశ్వరరావు గారి రచన ధర్మవతి రాగంలో నమామి శ్రీ సూర్యనారాయణం అనే రచన చెప్పబోతున్నాను. వీరు నవగ్రహ కీర్తన రాశారు, అందులో ఇది ఒకటి తాళం ఆరితాళం. ఈ ధర్మవతి రాగం 59వ మేళకర్త. ధర్మవతి ఆరోహణ అవరోహణ చెప్తాను. సరిగమ్మ పద నీ సా పడతావా? రెండు అక్షరాలు జాగాకి మొదలవుతుంది. నమామి పప్పమ నమామి శ్రీ సూర్య నారాయణం పల్లవ చెప్పుకుందామా? రెండు అక్షరాలు జాగాకి మొదలవుతుంది. తక నమామి పప్పమ నమామి శ్రీ శ్రీ సూర్య రిజని రబ సూర్య నారాయణం పమరే గారిస నారాయణం. తక నమామి శ్రీ సూర్య నారాయణం నమామి శ్రీ సూర్య నారాయణం. అది మొదటి సంగతి. ఒకసారి పాడతావా? నమామి శ్రీ సూర్య నారాయణం. రెండో సంగతి చెప్పుకుందామా? నమామి శ్రీ పప్పమద నమామి శ్రీ తక నమామి శ్రీ నమామి శ్రీ సూర్య నిజరి సూర్య సూర్య నారాయణం తోమరి గారిస నారాయణం. తక నమామి శ్రీ సూర్య నారాయణం నమామి శ్రీ సూర్య నారాయణం. అది రెండవ సంగతి. మూడో సంగతి చెప్పుకుందామా? తక నమామి శ్రీ దని సరి గని సని దప సూర్యనా సూర్యనా. అది నమామి శ్రీ సూర్యనారాయణం నమామి శ్రీ సూర్యనారాయణం. నక్షత్ర సర్జి గరి సనిస నక్షత్ర గ్రహ గరి గ్రహ సరిగమ పదనిస సరిగమ పదనిస మండల మండల నిజ నిరపమ గరిగమ ధీపతి ధీపతి సరిగమ పదని సరి సని రపమ గరిగమ మండలాధిపతి మండలాధిపతి.
నక్షత్ర గ్రహ మండలాధిపతి నక్షత్ర గ్రహ మండలాధిపతి నమామి శ్రీ సూర్య నారాయణం నమామి శ్రీ సూర్య నారాయణం అది పల్లవి. మనకి నవగ్రహ కృతులు రాసిన వారిలో దీక్షితుల వారు ప్రప్రథమంగా చెప్పుకోవాలి. తర్వాత ముత్తయ్య భాగవతరావు గారు కూడా రాశారు. వీరు అంటే మన పప్పు సోమేశ్వరరావు గారు రాశారు. ఈ రచనలు చాలా మంచి రచనలు. ఈ రచన బాగా సాధన చేసి కచేరీలు పాడారు. నమస్కారం. అఖండ సంగీత విద్యా ప్రాప్తి వస్తు నమామి శ్రీ సూర్య నారాయణం నమామి శ్రీ సూర్య నారాయణం నమామి శ్రీ సూర్య నారాయణం నమామి శ్రీ సూర్య నారాయణం ఇప్పుడు హనుమ వినుమ హనుమ ఆరభిరాగం ఆరితాణం. నమస్కారం. అఖండ సంగీత విద్యా ప్రత్యస్థ. ఇప్పుడు నీకు శ్రీ పప్పు సోమేశ్వర గారు రచన హనుమ వినుమ అనేటువంటి రచన ఆరభిరాగం ఆరితాళం చెప్తా. ముందుగా ఆరభిరాగం ఆరోహణ అవరోహణ. సరిమ పద సరిమ పద సరి రప మాగరి సరి రప మాగరి ఆరభిరాగంలో సరి రప మగరి మగరి సరి రప అన్నీ అమ్మ ఉన్నాయి. చాలా స్పెషల్గా పలుకుతాయి.
సాని అని పలకదు మగా, ఆ గాంధారం అలా పలకదు. అది అన్ని కొంచెం షడ్జానికి దగ్గరగా ఉంటుంది. సరి సస్సరి సరి సరిధమ మగరి మమ్మగ మగ అని పలుకుతుంది. అందుకనే ఆరభిలో వచ్చే నిషాదాన్ని చుత శబ్ద నిషాదం, గాంధారాన్ని చుత మధ్యమ గాంధారం అని అంటారు. అంటే చుతం అంటే ఏంటి, వదిలివేయబడ్డం. అంటే శబ్దం నుండి వదిలివేయబడుతుంది ఆ నిషాదం, ఈ మధ్యమం నుండి వదిలివేయబడుతుంది ఈ గాంధారం. సనిధబ మగరి సనిధబ మగరి అని పలకదు, అది వేరే రాగం అయిపోతుంది. అలాగే సరి బప దస సద మరి స సుత సావేర్ రాగం, ఆరోహణ ఒకటే, అవరోహణలో సరిధబ మగరి స వస్తుంది. అలాగే సామ సరి బప దస సద బ మగరి స దైవతం, సద బ మగ గాంధారం, సాదప మగరిస అంటే సదప మరిసలో గాంధారం తగులుతుంది. అందుమూలన సామ ఆరభి ఆ తర్వాత ఈ సుత సావేరి ఈ మూడు కూడా చాలా దగ్గర దగ్గర రాగాలు. సనిదప మగరి అది సాని అని పలకకుండా అలా జాగ్రత్తగా పలకాలి. ఆరోహణ అవరోహణ పాడతావా? పాడు. సరి మా పద సనిదప మగరేసా. అయితే ఆ గాంధారం మధ్యమానికి దగ్గరగా పలుకుతున్నది, కానీ త్యాగరాజస్వామి వారి పంచరత్నంలో సరిమగారి అని గాంధారానికి దీర్ఘం ఒకసారి వస్తుంది. సరిమగారి అని వస్తుంది, గారి మగారి అని పలుకుతుంది, గాకి మగ మగ అని పలుకుతుంది అనమాట. ఓకే, హలో చెప్పుకుందాం. హనుమ పమప హనుమ వినుమ రిభమయరి రీస వినుమ హనుమ వినుమ హనుమ వినుమ అది మొదటి సంగతి. రెండవ సంగతి హనుమ పమప మరి హనుమ వినుమ వినుమ హనుమ వినుమ హనుమ వినుమ తరమా దరిసనిద తరమా వర్ణిం సారి దప వర్ణిం ప వర్ణిం ప మగరి సరిమ విజయ విజయ హనుమ అంటే చెప్పుకుందామా. హనుమ వినుమ హనుమ వినుమ తరమా తరమా వర్ణిం ప వర్ణిం విజయ మగరి సరిమ విజయ హనుమ. ఇక్కడ మనం రెండు విషయాలు మనం పరిశీలించాలి. ఒకటి ఏంటంటే సంవాది. సంవాది అన్నది మన సంగీతంలో చాలా ముఖ్యమైన అంశం. ఆ సంవాదితోనే మనకి ఆ రచనలో అందం వస్తుంది. ఎలాగంటే పమ్మప్ప రిభ మగరి అనుందా దరి సరిద ఆ రిభమగరి దరి సరిద సంవాది స్వరాలు హరి అర్ధ అనమాట. ఆ సంవాది మూలన ప్రతి రచనకు కూడా అందం వస్తుంది. మంచి వాగ్గేయకారు లక్షణం ఏంటంటే ఆ సంవాదిత్వాన్ని ఎంత బాగా పాటిస్తాడో ఆ రచనలో ఆ రచన అంత గొప్పగా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అనమాట సంవాది. ఈ రచనలో అది బాగా కనబడుతున్నది చూడండి. హనుమ వినుమ సాహిత్య ప్రకారం కూడా చూసుకుంటే హనుమ వినుమ రెండో అక్షరం ద్వితీయ అక్షర ప్రాస, అలాగే హనుమ వినుమ ఎండింగ్లో కూడా ఒక ప్రాస చూపించారు అంచె ప్రాస లాగా. అలాగే తరమ వర్ణింప విజయ హనుమ ఆయన విజయ హనుమాన అని చెప్పి కీర్తిస్తున్నారు.
ఈ రచనలో సంగీత పరంగా సాహిత్య పరంగా అనేక అందాలు ఉన్నాయి. ఇంకోసారి మళ్ళీ రెండవ సంగతి పాడతావా? పాడు. హనుమా వినుమా కరమా వర్ణింప విజయ హనుమా వినుమా కరమా వర్ణింప విజయ హనుమా. ఇంకొక విషయం ఏంటంటే మరి సరి మహనుమా విజయ హనుమా అని చెప్పి మనకి ఇక్కడ రచనలో ఉంది. అంటే అర్థం ఏంటి, మనకి ఏమని చెప్పారు సోమేశ్వరరావు గారి రచన ద్వారా, హనుమా దగ్గర స్వరం ఈజీగా వేసుకోవచ్చు, స్వరకల్పన వేసుకోవడానికి చాలా అనువుగా ఉంది అని చెప్పి చెప్పకనే చెప్పారు. మరి సరి మహనుమా దరి దరి మరి సరి మహనుమా ఆ విజయ హనుమా అని చెప్పడంలోనే మరి సరి మహనుమా విజయ హనుమా అని చెప్పడంలోనే స్వరకల్పన హనుమా దగ్గర వేసుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది అని చెప్పకనే రచన ద్వారా మనకు చెప్పారు. సో ఈ రచన నువ్వు బాగా సాధన చేసి ఆరభి రాగం బాగా పాడచ్చు, సబ్మెయిన్గా పాడచ్చు, పాడి ఈ రచన కచేరీల్లో పాడి ప్రచారం చేయాలి. ఏమ్మా నమస్కారం. అఖండ సంగీత విద్యాభ్రతులస్తు. హనుమా వినుమా హనుమా వినుమా హనుమా వినుమా హనుమా వినుమా కరమా వర్ణింప విజయ హనుమా వినుమా కరమా వర్ణింప విజయ హనుమా వినుమా. రామ నామ తారకా రాజీవము నా జీవము కాధారమైనా రామ నామ ధారమైనా రామ నామ తారకా రాజీవము నా జీవము కాధారమైనా హనుమా వినుమా కరమా వర్ణింప విజయ హనుమా వినుమా. మరచితివో రామ నామముతో అలసితివో నా మాటలు విని మరచితివో రామ నామముతో అలసితివో నా మాటలు విని మరచితివో రామ నామముతో అలసితివో మాటలు విని మరచితివో రామ నామముతో అలసితివో నా మాటలు విని వరనారదాది గానమూర్తులకు బ్రహ్మానందము సగుగాన తోలా వరనారదాది గానమూర్తులకు బ్రహ్మా హనుమా వినుమా కరమా వర్ణింప విజయ హనుమా వినుమా కార్యక్రమం ద్వారా శ్రీ పప్పు సోమేశ్వరరావు గారి నాలుగు రచనల్ని మీ ముందుకు తీసుకురాగలిగాం. వచ్చే కార్యక్రమంలో మరొక వాగ్గేయకారు రచనలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.